వీడియోను చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో ఐఆర్ మాడ్యూల్ గురించి చూద్దాం. ఐఆర్ మాడ్యూల్ తోటి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేద్దాం. ముందుగా ఐఆర్ మాడ్యూల్ గురించి చూద్దాం. ఇందులో మొత్తం 3 పిన్నులు ఉంటాయి. మొదటిది విసిసి, దీనికి పాజిటివ్ డిసి పవర్ని ఇస్తాము. రెండవది గ్రౌండ్, దీనికి నెగిటివ్ని కనెక్ట్ చేస్తాం. మూడవది అవుట్పుట్. ఈ ఐఆర్ మాడ్యూల్లో ఐఆర్ ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్లు ఉంటాయి. ట్రాన్స్మిటర్ ఐఆర్ లేదా ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని స్ట్రైట్గా ట్రాన్స్మిట్ చేస్తుంది. అవి ఈ రిసీవర్కి రిసీవ్ కావు. ఐఆర్ సిగ్నల్కి ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డు వచ్చినప్పుడు అవి రిఫ్లెక్ట్ అయ్యి రిసీవర్ని చేరుతాయి. దీని కారణంగా అవుట్పుట్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ సిగ్నల్ని మన అవసరాన్ని బట్టి ప్రోగ్రామ్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు పవర్ ఇచ్చి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. విసిసికి పాజిటివ్ని, గ్రౌండ్కి నెగిటివ్ని కనెక్ట్ చేశాను. పవర్ ఆన్ అయింది. నా చేతిని ఈ ఐఆర్ మాడ్యూల్కి దగ్గరగా ఉంచుతున్నాను. ఈ మాడ్యూల్లో అవుట్పుట్ ఎల్ఈడి గ్లో అయింది. చేతిని తీసివేసినప్పుడు అది ఆఫ్ అవుతుంది, చేతిని ఉంచినప్పుడు ఆన్ అవుతుంది. ఈ ఐఆర్ మాడ్యూల్ని ఉపయోగించి ఆటోమేటిక్ వాటర్ ట్యాప్ని తయారు చేయవచ్చు. ట్యాప్ దగ్గరికి చేయి ఉంచినప్పుడు వాటర్ అనేది వస్తుంది, దూరంగా మూవ్ చేసినప్పుడు వాటర్ అనేది ఆఫ్ అవుతుంది. అంతేకాకుండా లిఫ్ట్ యొక్క డోర్స్ను కూడా కంట్రోల్ చేయవచ్చు. ఆ డోర్స్కి ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డం వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది. ఇలా మన అవసరాన్ని బట్టి ఈ ఐఆర్ మాడ్యూల్స్ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఐఆర్ మాడ్యూల్ని ఉపయోగించి ఆటోమేటిక్ డోర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆటోమేటిక్ డోర్ని వివిధ మాడ్యూల్ లేదా సెన్సార్స్ని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి డోర్ దగ్గర ఏదైనా కదలిక ఉన్నప్పుడు మాత్రమే డోర్ ఓపెన్ అవ్వాలంటే మోషన్ సెన్సార్ మాడ్యూల్ని ఉపయోగించవచ్చు. అదే డోర్కి సర్టన్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు డోర్ ఓపెన్ అవ్వాలంటే అల్ట్రాసోనిక్ మాడ్యూల్స్ని ఉపయోగించి తయారు చేయవచ్చు. ఇలా మన అవసరాన్ని బట్టి వేరువేరు సెన్సార్స్ని లేదా మాడ్యూల్స్ని ఉపయోగించి ఈ ఆటోమేటిక్ డోర్ని అనేది తయారు చేయవచ్చు. ఈ ఐఆర్ సెన్సార్ని ఉపయోగించి ఆటోమేటిక్ డోర్ని ఎలా చేయొచ్చో చిన్న ఎక్స్పెరిమెంట్ చూద్దాం. దీనికోసం ఒక మోటార్ని తీసుకుంటున్నాను. దాంతోపాటు గేర్ని తీసుకొని దానికి ఒక పేపర్ బోర్డ్ని అంటించాను. ఇది డోర్ అనుకుందాం. కొన్ని అట్ట ముక్కలను తీసుకొని ఈ గేర్కి ఒక రబ్బర్ని కనెక్ట్ చేసి అటాచ్ చేస్తున్నాను. ఈ ఐఆర్ మాడ్యూల్ యొక్క అవుట్పుట్కి మోటార్ని కనెక్ట్ చేస్తున్నాను. ఈ ఐఆర్ సెన్సార్కి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది, తర్వాత డోర్ క్లోజ్ అయిపోతుంది. దీనికి ఫ్రంట్ సైడ్ మరొక కార్డ్బోర్డ్ని అంటిస్తున్నాను. ఇది ఒక షాపింగ్ మాల్ అనుకుందాం. డోర్ దగ్గరికి ఎవరైనా వెళ్ళినప్పుడు అది డోర్ ఓపెన్ అవుతుంది, దూరంగా జరిగినప్పుడు క్లోజ్ అయిపోతుంది. రియల్ టైంలో టైం డిలే అనేది సెట్ చేస్తారు. డోర్ ఓపెన్ అయిన తర్వాత కొంత టైం అలాగే ఓపెన్లో ఉంటుంది, ఆ తర్వాత డోర్ క్లోజ్ అయ్యేలాగా చేస్తారు. ఇవండి ఐఆర్ మాడ్యూల్ గురించి. వీడియోపై మీ అభిప్రాయాల్ని, సందేహాలని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.